హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో మరి టీచింగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి తెలిసినట్లయితే వివరాలు తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండకు సంబంధించింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్విక్ లింక్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదండి. ఇక్కడ కింద రిక్రూట్మెంట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది రిక్రూట్మెంట్. ఇంకా క్లిక్ చేస్తే మనం డీటెయిల్స్ చూడవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇది మాకు ఓపెన్ ఓపెన్ అవుతుంది. నేను ఓన్లీ టీచింగ్ చెప్తున్నాను, ఇది అన్నీ కూడా ఎందుకంటే వేరే వాళ్ళకు ఉన్నాయి, మాకు లేదు ఎలిజిబిలిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్ మిస్ట్రీస్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఆంటిసిపేటెడ్ వ్యాకెన్సీస్ అంటే 2024-25 ఈ ఇయర్కి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం విలువ జరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ మనకు హైదరాబాద్లో ఉంటుంది. చాలామందికి గోల్కొండ కోట అంటే తెలిసే ఉంటుందండి. సో ఎవరికైనా సరే మేము టీచర్ పోస్ట్ అంటే టీచింగ్ చేయాలనుకుంటున్నాము, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది, టీచర్ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు అప్లై చేసుకోవచ్చు. అది గోల్కొండలో స్కూల్ ఉంటుంది, అక్కడ అప్లై చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ. ఇక్కడ పీజీటీస్ 7 ఉన్నాయి, ఇంగ్లీష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ. టీజీటీస్ 13 పోస్టులు ఉన్నాయి, ఇంగ్లీష్ 3, హిందీ 1, మ్యాథ్స్ 2, సైన్స్ 3, సోషల్ స్టడీస్ 3 అండ్ కంప్యూటర్స్ 1. పీఆర్టీస్ వచ్చేసి 70 నెంబర్స్ అంటే ఆల్ సబ్జెక్ట్. పీఆర్టీస్ అంటే ఏం లేదండి, ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు, ఫోర్త్ క్లాస్ వరకు ఈ పీఆర్టీస్ అంటాం, ప్రైమరీ టీచర్స్ అని. ఇక క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు పీజీటీకి సంబంధించి క్లాసెస్. పీజీటీ అంటే ఏంది అండి, 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ క్వాలిఫికేషన్లు ఖచ్చితంగా పీజీ అంటే ఇక్కడ ఇచ్చిన నేను ఏదైతే సబ్జెక్టు చెప్పానో ఆ సబ్జెక్టులో పీజీ కంప్లీట్ చేసి దాంతోపాటుగా మీకు బీఈడీ ఉండాల్సి ఉంటుందండి. మళ్ళీ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ మీడియంలో చేయమంటే మనకు ఏంటంటే మనకు టీచింగ్ అనేది ఇంగ్లీష్ మీడియం చేయాల్సి ఉంటుంది, అది ఇప్పుడు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి టీజీటీస్. టీజీటీస్ అంటే ఏంటంటే 6th to 10th క్లాస్ వరకు అండి, 6th to 10th క్లాస్. ఇది పీజీటీసీ ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, టీజీటీసీ ఏమో 6th to 10th క్లాస్ వరకు. వీళ్ళకి డిగ్రీ ఉండి బీఈడీ ఉండాల్సి ఉంటుంది, సీటెడ్ కానీ టెట్ కానీ ఉంటే బెటరు, ఖచ్చితంగా ఉండాలంటున్నారు. నెక్స్ట్ పీఆర్టీస్ అంటే 1 to 5th క్లాస్ అండి, డిగ్రీ ఉండాలి, దాంతోపాటుకు బీఈడీ లేదా డిఎడ్ లేదా బీఈడీ లేదా డిఎడ్ ఉండాలి, దాంతోపాటు సీటెడ్ కానీ టెట్ కానీ ఉండాలంటున్నారు. ఇక నెక్స్ట్ పీఆర్టీ మ్యూజిక్ ఫీచర్ అన్నట్టు, ఇది డిగ్రీ అంటే మ్యూజిక్ డిగ్రీ చేసి ఉండాల్సి ఉంటుంది. పీఆర్టీ డ్యాన్స్, మనకు డిగ్రీలో డ్యాన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక పీఈటీ అంటేనేమో డిప్లొమా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మనం అంటాం కానీ బీపెడ్ కానీ డిపెడ్ కానీ అంటాం కదా, అది చేసి ఉండాల్సి ఉంటుంది. పీఆర్టీ ఆర్ట్స్ అయితేనేమో మరి రిలివెంట్ సబ్జెక్టు డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా 5 ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. ఇక హెడ్ మిస్ట్రీస్, హెడ్ మాస్టర్స్, ప్రీ ప్రైమరీ వింగ్ వచ్చేసి మీకు డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి, 3 ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ప్రీ ప్రైమరీ టీచర్స్ యూకేజీ, నర్సరీ టు యూకేజీ, వీళ్ళకి ఏంటంటే డిగ్రీతో పాటు 2 ఇయర్స్ డిఈడి కానీ బీఈడి కానీ ఉండాలని చెప్పి సీటెట్ కానీ ఉండాలంటున్నారు. సో మొత్తానికి ఈ పోస్టులు అప్లై చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా 100 రూపాయలు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ డీడీ చూసుకోండి ఒకసారి, ఇక్కడ నేను చూపిస్తాను డీడీ. డీడీ వచ్చేసి ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, పేబిలిటీ హైదరాబాద్ అనే అడ్రస్ మీద తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన అప్లికేషన్ పంపడానికి ఖచ్చితంగా డీడీ పెట్టి పంపించాల్సి ఉంటుంది పోస్టులో. సో ఇది డీటెయిల్స్ అండి. మొత్తానికి ఇది అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ అయితే మీరు చూసినట్లయితే మీకు జనవరి 20 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనండి, తర్వాత ఇది మరి తీసుకోవడం జరగదు, ఎందుకంటే మనకి ఇక్కడ డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఆల్రెడీ మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 20 జనవరి 2024, అంటే మనకి ఇవాళ డేట్ 10 వచ్చేసింది, ఇంకా 10 డేస్ టైం అయితే ఉంది, వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం బెటరు. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఫామ్స్ అని ఉంది కదండి, ఇది రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెనింగ్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కింద టీచర్ రిక్రూట్మెంట్ ఫామ్ ఉంది కదండి, ఇది లేదు మేము హెడ్ మాస్టర్, వైస్ ప్రిన్సిపాల్ అప్లై చేసుకుంటాం అంటే ఇక్కడ ఫామ్ ఉంది, ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేనైతే మరి ఫస్ట్ టీచర్ రిక్రూట్మెంట్ ఫామ్ ఓపెన్ చేశాను, ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసి వస్తుంది. నేనైతే రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇది టీచర్ రిక్రూట్మెంట్ ఫామ్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అప్లికేషన్ ఫర్ టీచింగ్ స్టాఫ్ అని ఇచ్చారండి. ఇక్కడ ఇక్కడ ఫోటో మనం అప్లై ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఏ పోస్ట్ కూడా పీజీటీగా, టీజీటీగా, పీఆర్టీగా రాయాల్సి ఉంటుంది. స్కూల్ వేర్ యూ వుడ్ లైక్ టు వర్క్ అంటే గోల్కొండ అని పెట్టాల్సి ఉంటుంది.
ఇక్కడ మీ పర్సనల్ డేటా, నేము మరియు సన్నప్ప డాటర్ వైఫ్ అప్ప డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, స్టేటు, కాంటాక్ట్ డీటెయిల్స్, ల్యాండ్ లైన్ ఏమన్నా, మొబైల్ ఉన్నా, ప్రజెంట్ ఏమైనా చేస్తున్నారా, అవి ఉంటే, లేకుంటే అవసరం లేదండి. ఫ్యామిలీ లైఫ్, మ్యారేజ్లా అంటే సింగిలా, మ్యారీడా, విడోనా, ఇవన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్, స్పోజ్ ఏం చేస్తాడు, చిల్డ్రన్ ఏం చేస్తారు, వాళ్ళ ఏజ్ ఎంత అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని కూడా రాయాల్సి ఉంటుందండి. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి మీకు ఏముంటే అవి ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. సీటెట్ ఉందా లేదా, సిఎస్బి ఉందా లేదా, తర్వాత సబ్జెక్ట్స్, క్లాసెస్ ఇవన్నీ చూసుకోండి. ఒకసారి ఎన్సీసీ ఏమైనా ఉందా అంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఏమంటే రాయాల్సి ఉంటుంది, లేకుంటే అవసరం లేదు. అప్ టు ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు, వాటిని చూసుకోండి ఒకసారి. ఈ సబ్జెక్ట్ విచ్ యూ ఎంజాయ్ టీచింగ్ మోస్ట్, అదర్ ఏరియా ఏమైనా వేరే ఉన్నాయా, ఇండోర్ బాయ్స్ ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇవన్నీ కూడా జరిగింది. ఏమైనా అంటే హెల్త్ సంబంధ డీటెయిల్స్, కరికులర్ యాక్టివిటీస్, కంప్యూటర్ నాలెడ్జ్, అదర్ యాక్టివిటీస్ అన్నట్టు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ ఇక్కడ మనం ఓకే అని చెప్పేసి అన్నట్టుగా ఇక అగ్రిమెంట్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ డేటు మన సిగ్నేచరు చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ప్రింట్ ద అప్లికేషన్ ఫామ్ అన్నారు. ఇక్కడ ఓన్లీ వన్ స్కూల్ ఇన్ వన్ క్లస్టర్, ఆల్ డీటెయిల్స్ ఎట్ ఇచ్చారు ఇప్పుడు మొత్తం కూడా. సో ఇవన్నీ కూడా మనము అప్లికేషన్ ఫామ్ నింపి దీంతోపాటు డీడీ పెట్టేసి బై పోస్ట్ కానీ హ్యాండ్ కనపాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.